ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పరమనేరు హైస్కూల్ విద్యార్థిని మిస్బా ఆత్మహత్యకు కారకులైన వైసీపీ నాయకుడు సురేష్ ప్రిన్సిపాల్ను వెంటనే అరెస్టు చేయాలని నిరసన ప్రదర్శన చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని మిస్బా చదువులో ఉన్నత స్థాయిలో ఉందని తట్టుకోలేక వైసీపీ నేత సురేష్ హైస్కూల్ ప్రిన్సిపాల్పై ఒత్తిడి తెచ్చి ఆ బాలిక బలవన్ మరణానికి కారణమయ్యారని ఆరోపించారు. వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జానీ భాషా, బ్రిటిష్, సుభాని పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఒక వైసీపీ నేత అయిన సురేష్ గారు ఒక పేద ముస్లిం మహిళ విద్యావంతురాలు అలాంటి విద్యావంతురాలని మీద అభాండాలు వేసి ఆమెను స్కూల్ నుంచి సస్పెండ్ చేసి, ఎందుకంటే వాళ్ళ ఆమె పెద్ద మెరిట్ గల స్టూడెంట్ అని తెలిసి వాళ్ళ కూతురు మెరిట్ గా కాదు కాబట్టి ఎట్టయినా మెరిట్ స్టూడెంట్ కాదండి పేద వాళ్ళు చూడాలనుకునే బతికే ఆ ముస్లిం కుటుంబాన్ని ఈ రోజున చూడండి. అమ్మాయి ఆత్మహత్య కారకులైన ఆ వైసీపీ నేత సురేష్ని ప్లస్ ఆ హైస్కూల్ ప్రిన్సిపాల్ రమేష్ని వెంటనే అరెస్ట్ చేయాలని గత రోజున పడి డిమాండ్ చేస్తూ సోదరులారా చూడండి, భారతదేశంలో మనకు స్వాతంత్రం 75 ఏళ్ళు వస్తున్నాయి. ఎక్కడ చూసినా చూడండి భారతదేశం నలుమూలన ముస్లింల మీద, దళిత సోదరుల మీద, బీసీల మీద దాడులు జరుగుతున్నాయి. చూడండి ఏమిటి దారుణం, ఎక్కడ చూసినా చూడండి. మొన్న మన ప్రకాశం జిల్లా మేడలమెట్టలో ఒక దళిత సోదరుడు చెనగ కోతకు వచ్చినందుకు, ఆ కోతకు వచ్చింది చెనగ లేదో చెనగలో పడ్డాయని అగ్రకుల వస్తువులు వాళ్ళని చెప్పుతో కుట్టి రమాదేవి అని వాసు అని ఇద్దరు చెప్పుతో కుట్టి ఆ దళిత సోదరుల్ని హించించి కులం దూషించిరైన వారిని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం చాలా దారుణం. ఒక్క ప్రకాశం జిల్లానే కాదు సార్, మన రాజస్థాన్ చోనే జిల్లాలో దళిత సోదరులు పొలానికి వెళ్తే అక్కడ తుపాకుతో బెదిరించి తల పిల్లలు తీసి పిల్లల ముందు అత్యాచారాలు చేశారు. ఎక్కడ చూసినా భారతదేశంలో ఒక రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ, ఒక ఉత్తరప్రదేశ్ కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ చూసినా ముస్లింల మీద, దళిత సోదరుల మీద, బీసీల మీద దాడులు. ఏమిటండి ఇది? మనకు ప్రపంచ నేత, భారతరత్న, ప్రపంచ నేత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం దొంగలో దగ్గర చేస్తున్న ఈ అరాచకాలు చూడండి. ఇకనైనా మనం హెచ్ ఎస్టీ బీసీ మైనార్టీలు మేలుకోకపోతే 300 సంవత్సరాలు ఎలా బానిసలు అయ్యాము, ఇప్పుడు కూడా బానిసలు అవుతాం. సోదరులారా మేలుకోండి.